हाय फ्रेंड्स, वेलकम टू स्वासंस कॉर्नर। ई रोज नेनु ओक ट्रावेल लॉग चेस्तुन्नानु। एक्कडिको अर्ली अवर्स लो स्टार्ट अय्यां कदा, इप्पुडु सन् राइज अवुतुंदी। ट्राफिक तक्कुवगा, चेट्लु इटुवैपु वेसिन चेट्लु अटुवैपु वेसिन चेट्लु मध्यलो पंदिर्लागा अंदंगा कनिपिस्तू, ఆవులు చూసారా, ఆవుల్ని మేతకు తీసుకెళ్తున్నారు। ఇంత వర్ణన ఎందుకు, ఏంటి, ఎక్కడికి, మీకు డౌట్ ఉంది కదా। నా మాటల్లో ఉన్న ఆనందాన్ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి। ఇది మా పుట్టినూరికి వెళ్తున్న ప్రయాణం, విజయనగరం నుంచి కుమ్మలక్ష్మీపురానికి। జర్నీ దాదాపు 3.5 అవర్స్ ఉంటుంది। పండుగలో భాగంగా అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళాలి కదా। మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం స్టార్ట్ అయ్యాం। ఇంకా దారిలో అంటే పార్వతీపురానికి కుమ్మలక్ష్మీపురానికి మధ్యలో తోటపల్లి అనే ఒక దేవస్థానం ఉంది। మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి ఒకసారి దర్శనం చేసుకుందామని అలా గుళ్ళోకి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని, ఈ గుడి నాగావళి నది ఒడ్డున ఉంది, పిల్లలు నది దగ్గరికి వెళ్తామంటే సరే అని కాసేపు అక్కడ కూడా స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం। ఇంకా కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురానికి ఉన్న దారి మధ్య అంతా కూడా జీడి మామిడి తోటలు, అలాగే మంచి పచ్చటి వాతావరణం, కొండలు అవన్నీ ఉండి ఎంతో బాగుంటుంది। ఇంకా ఇంటికి చేరిపోయాం। ఇంటి దగ్గర అమ్మ రిసీవింగ్ అంతా కూడా మేము ఈ ఎగ్జైట్మెంట్లో వీడియో తీయలేకపోయాం। ఇంకా అక్కడ లంచ్ అంతా చేస్తాం। వాళ్ళ అమ్మమ్మ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ మనవరాలు మనవళ్ళు తిన్నారు। నా ప్రైమరీ స్కూల్ స్టడీస్ అలాగే హై స్కూల్ స్టడీస్ అన్నీ కూడా ఈ గుమ్మలక్ష్మీపురంలోనే। ఇక్కడ చూసారంటే ఇటువైపు కొండపైన చర్చ్ ఉంటుంది, అలాగే రైట్ సైడ్ ఒక కొండపైన శివాలయం ఉంటుంది। ప్రస్తుతం ఆ శివాలయానికి మా వీధిలో ఉన్న బిల్డింగ్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి అది మీకు చూపించట్లేదు। మేమంతా వెళ్ళాం కదా, అమ్మ హడావుడిగా అవి ఇవి అన్నీ చేసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంది। ఎప్పుడైనా గుమ్మలక్ష్మీపురం వచ్చింది అంటే అమ్మ 10 డేస్ వరకు ఉండి ఇంకా వచ్చేయమంటారు మనవాళ్ళు, ఎందుకంటే అక్కడ ఒక్కరితే ఉంటుంది కదా అందుకనే। ఇంకా మేము మాతో పాటు ఇప్పుడు తీసుకెళ్ళిపోవడానికి తనే రెడీ అయిపోమని చెప్పాం। వాళ్ళ బాబాయిలు ఇంట్లో కానీ పిన్నెలింట్లో కానీ ఎక్కడైనా ఉన్నారు అంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఊర్లో ఉన్నది అంటే ఒక్కరితే ఉంటుంది కదా దిగులుగా ఉంటుందని చెప్పి పిల్లలు అస్సలు ఒప్పుకోరు। అందరం కలిసి ఇంకా విజయనగరం స్టార్ట్ అయిపోయాం। పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో అందరూ కలిసి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు, అమ్మమ్మ తాతలతో బాగా స్పెండ్ చేసేవారు। ఇప్పుడు మా మూడు తరాలు చూస్తారా, మా అమ్మాయి, నేను, మా అమ్మ। ఇది మా అమ్మ నాన్నల సామ్రాజ్యం, చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఊరు కొండల మధ్య పచ్చటి ప్రకృతి మధ్య ఎంతో అందంగా ఉంటుందని। పిల్లలకి ఆ సీనరీ నచ్చి ఇంకా ఫోటో సెషన్ పెట్టారు। రోడ్డంతా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నిర్మానుష్యంగా ఉంది కదా, ఇంకా ఇందులోనే ఫోటో సెషన్స్ అలాగే స్లోమోస్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు।
అక్కడి నుంచి తోటపల్లి దగ్గర నా రిజర్వాయర్ అంటే నాగావళి నదికి రిజర్వాయర్ కట్టారు. అక్కడికి 5:30 ఆ టైంకి చేరుకున్నాం. సన్సెట్ చాలా బాగుంటుందని అక్కడ కూడా దిగి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అక్కడి నుంచి విజయనగరం స్టార్ట్ అయిపోయాం.